వ్యాధి లక్షణాల గురించి పరిపూర్ణమైన అవగాహన అందించడానికి ఈ వీడియో ద్వారా మీతో మాట్లాడుతున్నాను. సాతాను అనేటువంటి పేరు హిబ్రూ పదం నుంచి వచ్చింది. దానికి అర్థం ఏంటంటే శత్రువు అని అర్థం, లేదా నేరాలు మోపేవాడు విరోధి అని అర్థమవుతుంది. అంత మాత్రమే కాకుండా అబద్ధములకు తండ్రి అని మన గ్రంథంలో రాయబడుతుంది. వాడు దేవునికి మానవుడికి కూడా శత్రువు. ఎందుకు అంటే ఇటు మానవుడికి దేవునికి ఇద్దరికీ కూడా శత్రువుగా ఉన్నవాడు అపవాది. వీడి పుట్టు పూర్వత్వాలు మనకు అంత స్పష్టంగా అయితే లేవు, తెలియదు. కాబట్టి మనము ఏది సాతాను క్రియో, ఏది దేవుని క్రియో, ఏది ఆత్మక్రియో అపవాది క్రియో మనం తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మహాశక్తిమంతుడైనటువంటి దేవదూత అని మాత్రం మనందరికీ తెలుసు. తర్వాత పాపం చేసి దురాత్మగా మారిపోయాడు అని మనకు స్పష్టంగా తెలుసు. అయితే అది దేవుని సృష్టే కదా, దేవుడు చెడ్డగా ఎందుకు తయారు చేయాలి అని మాత్రం అనుకోవద్దు. ఎందుకు అంటే దేవుడు ఎప్పుడూ కూడా చెడ్డగా ఏది తయారు చేయలేదు. మానవుల సహితం, మానవులతో సహా ఎవరిని చెడ్డగా అనేది తయారు చేయలేదు. దేవుడు దుర్మార్గమైనదేది కూడా చేయలేదు. ఆయన ఏ జీవిని కూడా చెడ్డగా సృష్టించలేదు అని యెషయా గ్రంథం 14:12-15 వాక్యాల్లో, యెహోషువ గ్రంథం 20:12-17 వాక్యాల్లో మనకు ఈ విషయాలు స్పష్టమవుతాయి. మన గ్రంథంలో, మన వాక్య గ్రంథాల్లో అపవాది పేర్లు ఏ విధంగా ప్రస్తావించబడ్డాయి అని చూస్తే, ఆదికాండం 3:1-3 సాతాను యుక్తి గలవాడు అని ప్రస్తావించబడింది. యుక్తి గలవాడిగా అక్కడ మనం చూస్తాం. అలాగే ప్రకటన గ్రంథం 12:9 వాక్యంలో మోసపుచ్చువాడు అని కనబడుతుంది. సర్వలోకాన్ని కూడా మోసపుచ్చుతున్నాడు అని ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. మోసం చేయడంలో సాతానుకున్నటువంటి అనుభవం 6,000 సంవత్సరాల పైనే ఉంది. అంటే ఎప్పటి నుంచో మోసపుచ్చువాడు గనక అనుభవం ఎక్కువ. మత్తయి 24:24 వాక్యం ప్రకారం ఏర్పరచబడిన వారి సహితం మోసం చేయగలిగినటువంటి అబద్ధపు అనుచరులను నియమించుకున్నవాడు అని కనబడుతుంది. అబద్ధపు అనుచరులను నియమించుకున్నవాడిగా మత్తయి స్వార్తలో కనబడుతుంది. అలాగే 2 కొరింథీయులు 4:4 వాక్యం చూస్తే ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కాకుండా మన మనోనేత్రాలకు గుడ్డితనం కలిగి చేసేవాడిగా కనబడతాడు. మన మనోనేత్రాలకు గుడ్డితనం కలిగి చేసేవాడు అపవాదే. ఆత్మ విషయాలేదో, అపవాది విషయాలేదో, దేవుని సంబంధమైన ఏదేదో, విరుద్ధమైనది ఏదో తెలియకుండా మనల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి తంత్రాలను ఉపయోగించేవాడు. 1 పేతురు పత్రిక 5:8 వాక్యం చూస్తే గర్జించు సింహం వలె ఎవరిని మింగుతున్నా అని వెతుకుచున్నాడు అని మనకు కనబడుతుంది. మింగేది మానవ శరీరాలను కాదు, ఆత్మలు. ఆత్మల్ని చెడగొట్టడానికి, ఆత్మలు నాశనం చేయడానికి ఎవరిని మింగుతున్నా అని గర్జించు సింహం వలె ఆయన ఎదుగుచున్నాడు, వెతుకుచున్నాడు, చూస్తున్నాడు, చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే 2 కొరింథీయులు 11:14 వాక్యం, అలాగే మత్తయి 7:15 వాక్యాలు కూడా చూస్తే అక్కడ వెలుగుదూతగా మనకు కనబడతాడు. అంతేమాత్రమే కాకుండా గొర్రెల చర్మంతో వేషాలు వేయగలిగిన వాడిగా అక్కడ కనబడతాడు. వేషాలు మార్చగల సమర్థుడు సాతాను. ప్రకటన గ్రంథం 12:9 వాక్యం చూస్తే వాడొక మహాఘట్ట సర్పం అని మనకు అక్కడ కనబడుతుంది. అదే ప్రకటన గ్రంథం 20:2 వాక్యం కూడా చూస్తే వాడొక ఘట్ట సర్పంగా మనకు ఆ 2 వాక్యాల్లో కనబడుతుంది. సాతానుడు మానవులను తన రాజ్యంలో బానిసలుగా చేసి మనకు స్వతంత్రత లేని వ్యక్తిగా మనల్ని నాశనం చేయడానికి చూస్తున్నవాడే ఈ అపవాదం. అలాగే మరి యొక్క కొన్ని వాక్య భాగాల్లో రాయబడిన రీతిగా మత్తయి 4:1 వాక్యంలో అపనింద పిశాచం అని రాయబడింది. మత్తయి 12:24 దయ్యాల నాయకుడు అని రాయబడింది. అలాగే 1 యోహాను 5:19 వాక్యంలో దుర్మార్గుడు అని రాయబడింది. లోక పాలకుడు అని యోహాను సువార్త 12:31 వాక్యంలో రాయబడింది. 2 కొరింథీయులు 4:4 వాక్యంలో ఈ యుగ దేవుడు, ఈ లోక దేవుడు, ఈ యుగ దేవుడు అని రాయబడింది. ఎఫెసీయులు 2:2 చూస్తే వాయుమండల రాజ్యాధికారి అని రాయబడింది. ప్రకటన గ్రంథం 12:9 వాక్యం చూస్తే రెక్కలున్న మహా సర్పం, ఆది సర్పం, ఘట సర్పం అని లిఖించబడింది. ఈ నామాలన్నీ కూడా వాక్య గ్రంథాల్లో రాయబడ్డాయి. ఇవి బైబిల్లో రాయబడినటువంటి పేర్లు మాత్రమే కానీ మనము అనేక రకాలుగా, అనేక విధాలుగా మనము కూడా పిలుచుకుంటున్నాం. దేవుళ్ళుగాను, దేవతలుగాను కూడా మనం కొలుచుకుంటున్నాం, పూజిస్తున్నాము, మ్రోగుతున్నాము. ఇది సాతానుకున్నటువంటి పరిచయం. మరి ఈ సాతాను ఏం చేయాలనుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు అనేది కూడా మనం స్పష్టంగా తెలుసుకున్నట్లయితే, తనకు చేతనైనంత మందిని నాశనం చేయటానికి, దేవునికి వారసులుగా చేయకుండా వారసుల్ని లాక్కోటానికి, నాశనానికి తీసుకువెళ్ళటానికి, వాడు నివసించేటువంటి, శిక్ష పొందేటువంటి నరకంలో, పాతాళంలో ఆయనతో పాటు అనేక మందిని మనకు తీసుకువెళ్ళి వేదనకు గురి చేయాలని ప్రాలాపాలు పడుతూ అందరినీ నాశనం చేయడానికి చూస్తున్నాడు. మనుషుల్ని వేధించటమే వాడి పని, వేధించటానికే వాడు తిరుగుతున్నాడు. యోబు గ్రంథం 1:12-19 యోబు గ్రంథం 2:6-7 లూకాసువార్త 13:16 మొదటి పేతురు పత్రిక 5:8 కూడా చూడండి.
చేతనైనంతమందిని నాశనం చేయడానికి మనుషుల్ని వేధించడానికి వాడు చెడగొట్టడానికి తిరుగుతున్నాడనే వాక్యాలు కనపడతాయి. మత్తయి సువార్త 4:9 వాక్యం కూడా చూస్తే అక్కడ అందరూ కూడా తనను పూజించాలనే వాడి కోరిక అనేది ఉంది, తనకు లొంగాలి, తన ఆధిపత్యం జరగాలి అనేటువంటి ఆధిపత్యంలో ఉన్నాడు అని మత్తయి సువార్తలో కూడా కనబడుతుంది. అలాగే మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 3:5 వాక్యం కూడా చేస్తే పాపము చేసేలా మనుషుల్ని వాడు ప్రేరేపిస్తాడని ఉంటుంది. మనల్ని పాపం చేయడానికి ఎల్లప్పుడూ కూడా మనల్ని ప్రేరేపించి మనల్ని చెడగొడుతూనే ఉంటాడని ఆ పత్రిక సెలవిస్తుంది. అలాగే 2 కొరింథీయుల పత్రిక 2:11 వాక్యం చూస్తే దేవుని పనికి ఆటంకం కలిగించేందుకు వాడు అనేక కుట్రలు పండుతున్నాడు అనే వాక్యం సెలవిస్తుంది. అలాగే 2 కొరింథీయుల పత్రిక 11:14 వాక్యం కూడా చూస్తే వాడు బహుమోసకారి అని చూస్తున్నాడు. అంటే మోసం చేయటానికి, పన్నాగాలు పనటానికి, పాపం చేసేలా ప్రేరేపించడానికి, తగినంత మందిని నాశనం చేయడానికి, వేధించడానికి, శిక్షించడానికి, వాడితో పాటు శిక్ష అనుభవించేలా చేయటానికి వాడు పని చేస్తున్నాడు. మనుషులు వాడికి లొంగిపోతే తప్ప, లేదా దేవుడు తన జ్ఞానం చొప్పున వాడికి అనుమతి ఇస్తే తప్ప, వాడు మనుషుల మీద ఏమీ చేయలేడు, ఏ అధికారం చెలాయించలేడు. కాబట్టే మనుషుడు తిరిగినప్పుడే, మనుషుడు తన వైపు తిరిగినప్పుడే వాడు మోసగించగలడు. వాడు దెయ్యాలు లేక పిశాసాలు అని పిలువబడుతున్నటువంటి యెహోవాది దేవుని సర్వాధికారానికి తల ఒగ్గి ఉండటం ఖచ్చితంగా ఖాయమవుతుంది. దేవుడు మనకు అన్నీ చెప్పడం ఏమిటి అని మనం ఆందోళన చెందనక్కర్లేదు. ఎందుకో తెలుసా? ద్వితీయోపదేశ 29:29 ఏముంటుందంటే మనము తెలుసుకోవలసిన అవసరం ఉన్నంత వరకు ఆయన తెలియచేస్తాడు. మనకు తెలియవలసినటువంటివన్నీ కూడా ఆయన తెలియచేస్తాడు, వాక్యము ద్వారా, గ్రంథము ద్వారా, దేవుని ఆత్మ ద్వారా, దేవుని మాటల ద్వారా. కాబట్టి ఆయన మనకు ఇవ్వాల్సినటువంటి ప్రతి విషయాన్ని కూడా స్పష్టంగా తెలియచేస్తాడు, అవసరం ఉన్నంత వరకు ఆయన తెలియచేస్తాడు. అయితే చాలామంది ఈ సాతాను కోసం, సాతాను ఎలా పడిపోయాడో, ఎలా పతనం చెందాడో వివరిస్తూ కూడా చాలామంది కొందరి పండితుల యొక్క అభిప్రాయాలు కూడా తెలియచేశారు. అయితే యెషయా గ్రంథం 14:12 వాక్యం చూస్తే తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవిట్లు ఆకాశం నుండి పడుతివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడుతివి అని మనం ఆ వాక్యంలో చదువుతాం. అయితే ఆ వాక్యం ప్రకారం వేకువచుకుగా తేజో నక్షత్రంగా ఉన్నటువంటి ఆకాశం నుండి పడినటువంటి ఆ వ్యక్తి గురించి మనం చదువుతాం. ఒకప్పుడు సైతాను పరలోకంలో ప్రకాశవంతమైనటువంటి కాంతులు వెరజిల్లేటువంటి ఒక జీవి అని వేకువచుక్క యొక్క భావం. అలానే బబులోను రాజు భూరాజులందరికీ దేదీప్యమైనటువంటి ఒక చుక్క లాంటి వాడు. ఒక్క క్రీస్తు మాత్రమే ప్రకాశవంతమైనటువంటి వేకువచుకని ప్రకటన గ్రంథం 22:16 వాక్యంలో కనబడుతుంది. ఇక్కడ ఈ మాటలు వాడింది సైతాన్ ఉద్దేశించే, కానీ బహుశా వాడిని అలా ఎందుకు వర్ణించవలసి వచ్చింది అంటే దేవుని కుమారుడి స్థానం తానుండాలని ఆశించినందుకేమో అని నా అభిప్రాయం. అయితే అక్కడ బబులోను రాజును ఉద్దేశించి మాత్రమే పలికింది కాదని చాలామంది యొక్క అభిప్రాయం. మరికొంతమంది ఈ మాటలు అన్నది బబులోను రాజు వెనక ఉన్నటువంటి వ్యక్తి అంటే సైతాన్ను ఉద్దేశించి అని ఖచ్చితంగా చెబుతున్నారు. యెహోషువ గ్రంథం 28:12-17 వాక్యాల్లో కూడా ఇలాంటి మాటలే కనపడతాయి. ఇద్దరిని ఉద్దేశించి పలికినవి అనుకునేటువంటి అవకాశం పోలేదు. ఎందుకో తెలుసా? మత్తయి సువార్త 16:23 వాక్యంలో పోల్చి చూస్తే మనకి కనపడుతుంది అక్కడ అపవాది గురించి కూడా పలికినవే అని అనుకోవటానికి. బబులోనును రాజు మిడిసిపాటు, పరలోక రాజుపై అతని ఎదిరింపు, తిరుగుబాటుల వెనక దయ్యాల రాజు ఉన్నాడు అని అభిప్రాయం పడుతున్నారు. అయితే అటువంటి అపవాదిని మనం జయించాలి, ఓడించాలి, చితక కొట్టాలి, దేవుని రాజ్యంలో మనం ఉండాలి అంటే వాడిని గెలవాలి. కాబట్టే మనుషులు వాడికి లొంగిపోతే తప్ప, లేదా దేవుని జ్ఞానం చొప్పున వాడికి అనుమతిస్తే తప్ప, వాడు మనుషుల మీద ఏమీ చేయలేడు. యోబు గారిని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు అనుమతించాడు మరణము తప్ప అని అనుమతించాడు, కాబట్టే యోబుని బాధించాడు. అయితే ఇక్కడ మనుషులు వాడికి లొంగటం, లేదా మనుషులు తట్టు తిరగటం అయినా అయి ఉండాలి, లేదా దేవుడైనా సరే పర్మిషన్ ఇచ్చినా ఉండాలి. కానీ ఇప్పుడు సాధారణంగా జరిగేటువంటి విషయం ఏదంటే, దేవుని విషయం పక్కన పెడితే మనుషులే అపవాది వైపు, లోకం వైపు, ఈ యొక్క కోరికల వైపు, ఆశల వైపు, చెడు వైపు, ఇలా మనుషులు ఉన్నారు కాబట్టి అపవాది పెత్తనం చెలాయించడానికి, చెడగొట్టడానికి, పడగొట్టడానికి, నిన్ను నాశనం చేయడానికి అనేకమైనటువంటి దారులు వెతుకుతున్నాడు. అయితే అడుగడుగున సైతాను ఓడించే సదుపాయాన్ని దేవుడు తన విశ్వాసులకు కలిగించాడు. ఎఫెసీ పత్రిక 6:10 నుంచి యాకోబు పత్రిక 4:7, ప్రకటన గ్రంథం 12:11 వాక్యాలు మనం గ్రహించినట్లయితే అడుగు అడుగున మనకు దేవుడు తన శక్తిని విశ్వాసులకు కలిగించాడు. ఓడించే సదుపాయం మనకుంది. వాడి అంతం అనేది ఖచ్చితంగా స్పష్టం. ప్రకటన గ్రంథం 20:10 చదవండి. సాతానును సృష్టించినటువంటి దేవుడు ఎందుకు ఆ సాతానును
ఊడించటం లేదు, ఎందుకు చంపటం లేదు, ఎందుకు విశ్వాసుల దగ్గర నుంచి దూరంగా తీయటం లేదు అని చాలా మంది అభిప్రాయపడుతూ ఉంటారు. అయితే ప్రకటన గ్రంథం 20:10 వాక్యం చూడండి, సాతాను అంతం అనేది ఖచ్చితంగా ఉంది, స్పష్టం. కానీ సృష్టించగల శక్తి, నాశనం చేయగల శక్తి దేవునికి మాత్రమే ఉంది. గనుకనే దేవుడు అంతం చేస్తాడు ఖచ్చితంగా. అయితే ఈ లూసిఫర్ సాతానుగా పిలువబడుతూ తన అనుచరులతో కలిసి దేవుని బిడ్డలకు కీడు చేయటానికి భూమి మీద తిరుగుతూ ఉన్నాడు. బైబిల్లో వీటిని అపవిత్రాత్మలు అంటారు. సాతానును లూసిఫర్ అని, అపవాది అని అలాంటి పేర్లతో కూడా చాలామంది పిలుస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 12:9 వాక్యం చూస్తే దయ్యాలు పడిపోయిన దేవదూతలు అని అక్కడ కనబడుతుంది. పడిపోయిన దేవదూతలంతా కూడా దయ్యముల వలె ఉన్నారు అని అర్థం. ఇక్కడ చాలామందికి విచిత్రం ఏంటంటే దయ్యాలు ఉన్నాయా లేవా, అపవిత్రాత్మలు ఉన్నాయా లేవా, సాతాను ఉన్నాయా లేవా అనేది స్పష్టంగా తెలుసుకోవాలి. ఈ శక్తిని అడ్డుకునేందుకే సాతాను మానవుణ్ణి పాపిగా మార్చేసింది. పాపిగా మార్చేసిన అదే శక్తే ఇప్పుడు నీకు దెయ్యాలుగా, భూతాలుగా, పడిపోయిన వారిగా, సాతానుగా, అబద్ధికులుగా, మోసపుచ్చేవారుగా ఈ సాతాను ప్రయత్నం చేస్తుంది. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ ఘట్ట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను అని దూతలు దానితో కూడా పడద్రోయబడ్డారు అనేటువంటి విషయాలు మనకు తెలుసు. పరలోకం నుండి సాతాను యొక్క పతనం యశగ్రంథం 14:12-15 వాక్యాల్లో మనం చూస్తాం. అలాగే యహెసీల్ గ్రంథం 28:12-15 వాక్యాలు మనకు వివరిస్తాయి. అతడు పడిపోయినప్పుడు అతనితో పాటు కొన్ని దేవదత్తులను ఆయన తీసుకున్నాడు, తన సైనికులుగా మార్చుకున్నాడు, వాళ్లను జనాల మధ్యకు, ప్రజల మధ్యకు విశ్వాసులను నాశనం చేయడానికి పంపిస్తున్నాడు. యూదాపత్రిక 6:6 పాపము చేసిన దూతలను గూర్చి వ్రాయబడింది. కాబట్టి లేఖనపరంగా దెయ్యాలు సాతానుతో కలిసి దేవునిపై తిరుగుబాటు చేయటానికి ఎన్నుకొనబడినటువంటి పడిపోయినటువంటి దేవదూతలు. ఈ దేవదూతల గురించిన అనేకమైన చారిత్రాత్మక వాక్యానుసారమైనటువంటి సాతాను గురించినటువంటి విషయాలన్నీ కూడా ఇంతకుముందు వీడియోలో మనం గ్రహించాం. అయితే సాతాను యొక్క పుట్టుపూర్వత్రాలు ఇంకొక వీడియోలో మనం గ్రహించాం. అయితే ఇప్పుడు సాతాను చేస్తున్నటువంటి 10 లక్షణాలు ఏంటి? సాతాను యొక్క 10 లక్షణాల గురించి తెలుసుకుంటే సాతాను గెలిచేటువంటి, వాడిని ఓడించేటువంటి లక్షణాలు మనకు వస్తాయి. కాబట్టి ఎలా గెలవాలి, ఎలా జయించాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. అంతేకాదు సాతాను యొక్క 10 తంత్రములు, 10 లక్షణాలు మనం తెలుసుకున్నట్లయితే వాడి యొక్క కుయుక్తులన్నీ కూడా గ్రహించేటువంటి జ్ఞానం మనకు వస్తుంది. కాబట్టి ఈ విషయాలు గ్రహించండి. చాలామందికి ఉన్నటువంటి భయం ఏంటంటే దేవుని మీద ఉన్న భక్తి కన్నా సాతాను మీద ఉన్న భయం ఎక్కువ. ఎందుకు అంటే సాతాను దేవుని కన్నా గొప్పవాడేమో, శక్తిమంతుడేమో అనుకునేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది. భక్తి అనేదానికన్నా ఇక్కడ భయం అనేది ఎక్కువ ఉంది. ఇక్కడ సాతానుకు భయపడేటువంటి వారు, లొంగిపోయేటువంటి వారే ఉన్నారు తప్ప దేవునిలో నిలకడగా ఉన్నటువంటి వారు తక్కువ ఉన్నారు. ఇక్కడ సాతాను ఆధిపత్యం ఎక్కువైపోయింది, దేవుని యొక్క భక్తి తక్కువైపోయింది. కాబట్టి దేవుని శక్తి అందరికీ దూరంగా ఉంది, సాతాను భయం అందరికీ దగ్గరగా ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా భయపడుతున్నారు, కానీ ధైర్యంగా ఎవరూ లేరు. భయపడేటువంటి మనుషులుగానే అందరూ తయారయ్యారు అపవాది గురించి. కాబట్టి అపవాది యొక్క లక్షణాలు తెలుసుకుంటే భయాన్ని వీడిన వారం అవుతాము, గెలిచిన వారము కూడా అవుతాం. సాతానుని ఎదిరించేటువంటి శక్తి సమృద్ధులను దేవుడు మనకు అనుగ్రహించాడు, ఇచ్చాడు, కానీ మనము గ్రహించలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టే మనం కొన్ని విషయాలు ఈ వీడియో ద్వారా చూడాలి. సాతానును ఎదిరించినప్పుడు వాడు మన నుండి పారిపోతాడు అని యాకోబు పత్రిక 4:7 వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ యొక్క 7 వాక్యం ప్రకారం సాతాను ఎవరైనా ఎదిరిస్తే వాడు పారిపోతాడని తెలుసు, కానీ ఎదిరించే శక్తి కానీ ధైర్యం కానీ మనం చేయటం లేదు. ఎందుకు అంటే సాతాను ఎదిరించడానికి కూడా మనకు భయమే. ఆ భయం విడనాడినప్పుడే మనం ఎదిరించగలుగుతాం. వాడిని జయించొచ్చు, ఓడించొచ్చు, చితక తొక్కొచ్చు. రోమపత్రిక 16:20 చూస్తే సమాధానకర్తయగు దేవుడు సాతాను విశ్వాసుల కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించగలడు అనేటువంటి మాట మనకు అక్కడ కనబడుతుంది. రోమపత్రిక 16:20 కాబట్టి విశ్వాసుల కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించేటువంటి శక్తి మనకుంటే దేవుడు ఆ విధంగా చేస్తానని మనకు చెబుతూ ఉంటే కానీ మనకు ధైర్యము లేక సాతానుకు లొంగిపోతున్నాం. ఇప్పుడు మనకు చితక తొక్కే అవకాశం వచ్చింది, సాతాను ఎదిరించే ధైర్యం వచ్చింది. మనకన్నా కూడా సాతాను బలహీనుడు అని గ్రహించండి. సాతాను బలం ఉండేది ఎప్పుడంటే మనము బలహీన పడినప్పుడే, కానీ మనము బలంగా ఉన్నప్పుడు వాడిని చితక తొక్కొచ్చు. సాతాను శక్తి యుక్తి ఏపాటిదో తెలియకుండా భయపడి వాడికి చాలామంది లొంగిపోతున్నారు. వాడికంటే బలవంతుడైన వారిని, మరణమును జయించినటువంటి క్రీస్తు వారిగా, క్రీస్తు పక్షముగా ఎవరూ కూడా చేరలేకపోతున్నారు.
అయితే ఈ భాగములో సాతాను ఏం చేస్తున్నాడు, వాడి లక్షణాలు ఏంటో వాటి గురించి ఇందులో మొదటి విషయం, ప్రతి మనిషి యొక్క హృదయమును పూర్తిగా దేవుడు మాత్రమే తెలుసుకుంటాడు అని మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో 39 నుంచి 40వ వాక్యం కనబడుతుంది. మొదటి రాజుల గ్రంథం 8వ సంపూర్ణమైన మన సంపూర్ణమైన హృదయాన్ని మనసును మన ఆలోచనలను పూర్తిగా తెలిసిన వాడు దేవుడు మాత్రమే. కానీ అపవాదికి కూడా తెలిసేమో అనే భయముతో బాధతో వ్యధతో మీరందరూ వాడికి లొంగిపోతున్నారు. యేసుక్రీస్తు వారు అందరినీ ఎరిగినవాడు, మనిషి ఆంతర్యం తెలిసినవాడు అని యోహాను సువార్త 2వ అధ్యాయం 24-25 వాక్యాల్లో కనబడుతుంది. దేవుడు మనుషుల గురించి తెలుసుకున్నవాడే. మనుషుల గురించి దేవునికి బాగా తెలుసు, వాళ్ళ హృదయాలు దేవునికి తెలుసు. కానీ ఇలాంటి సామర్థ్యం సాతానుకు లేదు. సాతానుకు అన్నీ తెలుసు, అన్నీ తెలిపేటువంటి లేఖనం ఒకటి కూడా లేదు. కాబట్టి అసలు సాతాను సామర్థ్యం తక్కువ అని గ్రహించండి. సాతానికి ఏమీ తెలియదు, కానీ తెలిసినట్టుగా మభ్యపెట్టి మోసగించి మనల్ని నాశనం చేయడానికి, మనల్ని మాయ చేయడానికి మోసపుచ్చుతుంది. ఇది మొదటి లక్షణం. ఇక రెండవది, సాతాను దేవుణ్ణి అనుమతి లేనిదే తనంతట తాను కూడా ఏమీ కూడా చెయ్యలేదు, తనంతట తాను ఎవరిని కూడా శోధించలేడు. సాతాను దేవుని పర్మిషన్ అయినా ఉండాలి, లేదా మానవుని యొక్క అనుభవం, మానవుని యొక్క సహాయం అన్నా ఉండాలి, లేకపోతే సాతాను ఏమీ చేయలేదు అనేది గ్రహించండి. లూకా సువార్త 4వ అధ్యాయం 13వ వాక్యాలు చదవండి. సహించగలిగినంత దానికంటే ఎక్కువగా దేవుడు మనల్ని సాతాను చేత శోధింపబడనివ్వడు. అంటే మనం బహిరించగలిగినంతే, శోధించగలిగినంతే, మనము తట్టుకునే వరకు మాత్రమే సాతానుకు అవకాశం ఇస్తాడు. అంతేకాని మనల్ని ఎప్పుడు కూడా బాధపరిచేలా, బాధ పెట్టేలాగా, ఇబ్బంది పెట్టేలా దేవుడు ఎప్పుడు కోరుకోడు, శోధింపనివ్వడు. అంతేకాదు తప్పించుకుని మార్గము కూడా దేవుడే కలుగచేస్తాడు. శక్తి సమృద్ధులను దేవుడే అనుగ్రహిస్తాడు, జయించే శక్తిని కూడా దేవుడే ఇస్తాడు. ఎందుకనగా దేవుడు నమ్మదగినవాడు, నీతిమంతుడు, తన ప్రజల యొక్క మేలు కోరుకునేవాడు, తన ప్రజలను తనతో పాటు ఉండాలి, నిత్యన సమయంలో గడపాలి అనుకునేటువంటి వాడు కాబట్టే పరీక్షిస్తాడు. 1 కొరింథీయుల 10వ అధ్యాయం 13వ వాక్యం ప్రకారం సాతాను మోసగాడు, వాడి స్వభావం మార్చుకోడు, మోసం చేస్తూనే ఉంటాడు. కానీ మనము మోసపోయి వాడి మాయకు లొంగి అయితే మనం అవకాశం ఇస్తాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వాక్యం సాతాను ఆ మోసాన్ని మాయని కూడా మార్చుకోడు, మోసం చేస్తూనే ఉంటాడు. మనమన్న అనుమతి ఇవ్వాలి, లేదా దేవుడన్న పర్మిషన్ ఇవ్వాలి. లేకుండా సాతాను ఎవరిని శోధించలేడు అని గ్రహించండి. ఇది సాతానుకున్న రెండవ లక్షణం. మూడవది, సాతాను పాపము చేసేటట్లుగా విశ్వాసిని బలవంతం చేయలేడు. మనిషికి ఎదిరించే శక్తిని దేవుడిచ్చాడు. ఎదిరించే శక్తి, దేవుని శక్తి మనకు ఉంటే ఖచ్చితంగా పాపం చేయలేము. పరిశుద్ధాత్మ శక్తి మనతో పనిచేస్తూ ఉంటే, మనలో నివసిస్తూ ఉంటే, మనలో ప్రవేశిస్తూ ఉంటే, పనిచేస్తూ ఉంటే, సాతాను పాపం చేసేదానిగా ప్రయత్నం చేసినా మనము ప్రయత్నంని మనము జరిగించలేము, ఆ పాపాన్ని మనము చేయలేము. గ్రహించండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యం చూడండి. సాతాను పాపం చేయటట్టు ఎల్లప్పుడూ మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటాడు, కానీ బలవంతం చేయలేడు. బలవంతం ఎప్పుడు చేస్తాం, ఎప్పుడు పాపం పడిపోతాం, ఎప్పుడు పాపంలో పడిపోతాం, ఎప్పుడు పాపం చేస్తాము అంటే అది మానవుడు సాతానికి ఇచ్చినటువంటి అవకాశం వలన మాత్రమే. ఆ అవకాశము, ఆకర్షణ, ఆ లోభము ఉంటే గనక మనము పాపం చేసేవారిగా ఉండిపోతాం. అది సాతాను ఆ విధంగా మనల్ని ఆకర్షించి పాపం చేసేలా చేస్తాడు. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనుడు గనుక దుష్టుడు వానిని ముట్టడు. సాతాను మనల్ని ఏమీ చేయలేడు, మనకు దేవుని యొక్క శక్తి ఉంటే. కాబట్టి గ్రహించండి, ఇది మూడోది. ఇక నాలుగవ లక్షణం ఏంటి అంటే, సాతాను దేవుని అనుమతి లేనిదే మనిషికి వ్యాధి కూడా కలుగ చేయలేడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. యోబు విషయంలో సాతాను నేరుగా దేవుని అనుమతి పొందింది అని మనం అక్కడ చూస్తాం. కాబట్టి వ్యాధి కలుగ చేయాలైనా సరే దేవుని అనుమతి కావాలి. కాబట్టి దేవుని అనుమతి లేనిదే ఏమీ లేదు. మనము తట్టుకోగలిగిన వ్యాధినే కలుగ చేస్తాడు. ఎందుకు అంటే మన విశ్వాస పరీక్ష. దేవుడు మనల్ని రక్షిస్తాడు. యోబు ఎంత భక్తుడో మనకు తెలుసు. అంత భక్తునిగా ఎందుకున్నాడు అంటే తన విశ్వాస పరీక్షలు ఆయన నెగ్గాడు, జయించాడు, అపవాదును ఓడించాడు. ఏమి చేసుకున్నా, ఎంతవరకు బాధించినా యోబు నిలబడ్డాడు. కనుకనే ఇప్పుడు గొప్ప భక్తుడిగా మనం ప్రస్తావిస్తున్నాం. ఇక 5వ లక్షణం ఏంటంటే, సాతాను దేవునికి చెందిన వారిని అపహరించలేడు, నాశనము చేయలేడు, ప్రాణము తీయలేడు.
యోహాను సువార్త 10:28-29 చూడండి. సాతాను అపహరించలేడు దేవునికి చెందినటువంటి వారిని, దేవుని బిడ్డలను, దేవుని విశ్వాసులను. కాబట్టి దేవునికి చెందినటువంటి వారు ఎవరూ కూడా నాశనం అవ్వలేరు, అపహరించలేరు, చనిపోలేరు. చాలా మంది భయం ఏంటంటే సాతాను వస్తే, దయ్యం వస్తే, అపవాది వస్తే చంపేస్తాదేమో అనేటువంటి భయం, ప్రాణాలు పోతాయేమో అనేటువంటి భయమే తప్ప ఏమీ లేదు. కానీ ఆ భయం నిజం కాదు. ఎందుకు అంటే చంపేటువంటి శక్తి, నాశనం చేసేటువంటి శక్తి, అపహరించే శక్తికి సాతానుకు లేదు. రోమపత్రిక 8:1 కూడా చూడండి. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడున్నాడు అనే వాక్యం కనబడుతుంది. నేరం మోపేటువంటి వాడెవడో, ఏర్పరచబడిన వారి మీద నేరం మోపటానికి సాతానికి అవకాశం లేదు అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఇది 5వ లక్షణం. అయితే 6వ లక్షణం, 6వ లక్షణం ఏంటి అని అంటే, సమస్తమును దేవుని చేతనే సృష్టించబడ్డాయని మనకు తెలుసు. సృష్టి అంతా కూడా దేవుని యొక్క సృష్టే. సాతాను కూడా దేవుని చేతనే సృష్టించబడ్డాడు అని కొలసిపత్రిక 1:16 చూడండి. కాబట్టి దేవుని సృష్టి కాబట్టే దేవుని సృష్టిగానే చూడాలి. కానీ దేవుని కన్నా గొప్పగా చూస్తున్నారు, దానికన్నా శక్తివంతునిగా చూస్తున్నారు. కానీ సాతానుకు భయపడేటువంటి వారు ఎక్కువైపోయారు, దేవునికి లోబడేటువంటి వారు, భయపడేవారు, దేవుని భయం ఉన్నవారు తక్కువైపోయారు. కాబట్టి గుర్తించండి, అది దేవుని సృష్టే. కాబట్టి సృష్టించేటువంటి శక్తి వాడికి లేదు, సాతానుకు సృష్టించే శక్తి కూడా లేదు, నాశనం చేసే శక్తి కూడా లేదు అని గ్రహించాలి. చాలామంది భయం వాడుకున్న శక్తి యుక్తులు ఏంటో అని యోహాను సువార్త 1:3 కూడా చదవండి. సృష్టించే శక్తి సాతానుకు లేదు. ఇది 6వ లక్షణం. ఇక 7వ లక్షణం. 7వ లక్షణం ఏంటంటే, సాతాను మృతులను లేపలేడు, మృతులను బ్రతికించలేడు. దేవుడు మాత్రమే మృతులను సహితము లేపటానికి శక్తి కలిగిన వాడు, శక్తిమంతుడు. ఎందుకంటే శక్తి అతీతమైనటువంటి శక్తి కలిగిన వాడు దేవుడు మాత్రమే. సాతానుకు ఆ శక్తి లేదు, మృతులను లేపలేడు. చాలామంది సమాధుల దగ్గరికి వెళ్ళినప్పటికీ భయపడతారు. ఏంటి అని అంటే, అక్కడ దయ్యాలు వస్తాయేమో, సమాధులు వేస్తాయేమో, లేకపోతే ఇంకా ఇతర ఇతర కారణాలు మనకు భయాన్ని కలిగిస్తూ ఉంటాయి. కానీ మృతులను లేపలేడు. సినిమాల్లో చూపించేటప్పుడు సమాధుల నుంచి చేతులు, కాళ్ళు, తలలు ఏమి బయటకు రావు. కాబట్టి మృతులను లేపే శక్తి సాతానుకైతే లేదు. హెబ్రీలకు రాసిన పత్రిక 11:19 చదవండి. మొదటి కొరింది పత్రిక 15:51-52 చదవండి. శక్తి కలిగిన వాడికి తప్ప శక్తి లేని సాతానుకు మృతులను లేపే అధికారం లేదు. దయ్యముల మీద అధికారము కలిగి ఉండినటువంటి ఈ దయ్యములందా కూడా దేవునికి భయపడతాయి అని మాత్రం గ్రహించండి. ఇప్పుడు సాతానుకు దయ్యముల మీద అధికారం ఉంది, అతనికి సైన్య సమూహాలు ఉన్నాయి. కానీ ఈ దయ్యాలు కూడా దేవునికి భయపడతాయని గ్రహించండి. 1 సమూయేలు గ్రంథం 16:14 చదవండి. యాకోబు పత్రిక 2:19 కూడా చదవండి. ఎందుకు అంటే, దయ్యముల మీద అధికారం కలిగినటువంటి వాడైనప్పటికీ, సాతాన ఉన్నప్పటికీ, అపవర్ధికుడైనప్పటికీ కూడా దేవునికి భయపడేవాడే. దయ్యాలన్నీ కూడా దేవునికి భయపడతాయి, కానీ నువ్వు దేవునికి భయపడకుండా దయ్యాలకు భయపడుతున్నావు అంటే జాగ్రత్తగా గమనించండి. అపవిత్రాత్మ శక్తులన్నీ దేవునికి భయపడుతుంటే నువ్వు అపవిత్రాత్మ శక్తులకు భయపడడం అనేది వెర్రితనం. కాబట్టి దేవునికి భక్తిగా ఉండు. నిన్ను చూసి అప్పుడు దయ్యాలు కూడా, ఈ యొక్క అపవిత్రాత్మ శక్తులు కూడా భయపడతాయి. కాబట్టి నువ్వు భయపెట్టే వ్యక్తిగా లేకుండా వాటికి భయపడుతూ లొంగిపోతూ వెళ్ళిపోతున్నావే కానీ భయము లేని దేవుని బిడ్డగాను ఉండటం లేదు. ఇంకా 8వ లక్షణం చూస్తే, సాతాను అనేవాడు రక్షించలేడు, శిక్షించలేడు. సాతాను రక్షించగలిగిన వాడు కాదు, శిక్షించగలిగిన వాడు అంతకన్నా కాదు. కాబట్టే ఈ రెండు సామర్థ్యాలు దేవునికి మాత్రమే ఉన్నాయి, దేవునికి మాత్రమే ఉన్నాయి. కాబట్టి రక్షించలేని, శిక్షించలేనటువంటి ఈ సాతాను నువ్వు పూజించడం లేదా భయపడడం, వాడికి లొంగిపోవడం, వాడి ఆకర్షణలకు, మాయలకు నువ్వు వెనుతిరగడం అనేది చాలా వెర్రితనమే. యాకోబు పత్రిక 4:12 చదువు. సర్వశక్తి కలిగిన సామర్థ్యాలన్నీ కూడా దేవునికే ఉన్నాయి. రక్షించేది దేవుడే, శిక్షించేది దేవుడే, కానీ సాతానుకు అవే అవకాశం లేదు అని గ్రహించండి. ఇది 8వ లక్షణం. ఇక 9వ లక్షణం, సాతానుకు కొంచెం సమయమే ఉంటుంది. ఎందుకంటే అది పరిమితమైంది. ప్రకటన గ్రంథం 12:12 చూడండి. నిత్యము కూడా మనల్ని వేధిస్తూ ఉండేటువంటి అవకాశం లేదు. కాబట్టి సాతానుకు సమయం కొంచెమే, అది పరిమితమైంది. ప్రకటన గ్రంథం 12:12 ప్రకారం, సమయము వాడి చేతిలో లేదు, కాలములు సమయములను దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. దేవుని స్వాధీనంలో ఉన్నాయి అవన్నీ. కాబట్టే అధికారులను నియమించేది సాతాను అని భావించకండి, సాతానే అని భావించకండి. సమయం ఎప్పుడు కూడా వాడి అనుకూలతలో ఉండదు. సామెతల గ్రంథం 21:1 చదవండి. దానియేలు గ్రంథం 4:17
మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వ వాక్యం, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదివి చూడండి. దేవునికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు కూడా సాతానుకు లేవు, సమయము వాడి ఆధీనంలో అసలే లేదు. ఇక ఆఖరిగా 10వ లక్షణం చూసినట్లయితే 10వ లక్షణంలో విచిత్రమైనటువంటి సంభవాన్ని మనం గ్రహించగలం. 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు 2వ రాకడలో తన నోటి ఊపిరి చేతనే సాతాను సంహరించబడినప్పుడు అని అక్కడ రాయబడుతుంది. తన నోటి ఊపిరి చేత సంహరించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు కాబట్టి బలహీనమైనటువంటి స్థితిలో ఆయన ఆగమన ప్రకాశము చేత నాశనమైనటువంటి వాడు అని మనం కూడా గమనిస్తాం. ఆయన వచ్చేటువంటి ఆగమన ప్రకాశమును ఆ వెలుగుకే చచ్చిపోతాడు, ఆ వెలుగుకే నాశనమైపోతాడు అని గ్రహించండి. కాబట్టే ఇంత శక్తిహీనుడు అయినటువంటి సాతానుకు భయపడుతున్నావు, దాన్ని ఓడించలేదు అనుకుంటున్నాం. శక్తి కలిగిన దేవుడు మనతో ఉండగా, పరిశుద్ధాత్మ శక్తి మనకు ఉండగా సాతాను ఓడించడం చాలా సులువు. ఎందుకంటే వాడు ఈ 10 లక్షణాల ద్వారా నీకు తెలిసింది ఏంటంటే వాడు శక్తిహీనుడు, వాడికి చాలా శక్తి ఉంది నిజమే, కానీ దేవుని శక్తితో పోలిస్తే మనకున్న శక్తితో పోలిస్తే ఈ 10 లక్షణాలు గమనిస్తే నీకేం తెలిసింది గమనించండి. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వాక్యంలో సాతాను తన కొరకు సిద్ధపరచబడిన నిత్యాగ్ని నుండి తప్పించుకోలేడు అని ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం 10వ వాక్యంలో కూడా కనబడుతుంది. నిత్యాగ్ని రెడీగా సిద్ధపరచబడి ఉంది కాబట్టి సిద్ధపరచబడినటువంటి నిత్యాగ్ని నుంచి తప్పించుకోలేడు. కాబట్టి సాతానుకు శిక్ష అనేది నిత్యము, అది సత్యము, అది పక్కాగా జరుగుతుంది. కాబట్టే దేవుని యొక్క ప్రకాశానికే నాశనం అయిపోతాడు, ఆయన తన నోటి ఊపిరి చేతనే ఉపసంహరించబడతాడు. ఎందుకు అంటే దేవుడు జీవాయువును ఇచ్చాడు, ఆయువును ప్రసాదించినటువంటి వాడు, ఆయువును తీసుకునేటువంటి శక్తి కూడా ఆయనదే, ఆ శక్తి ఇంకెవరికి లేదు. కాబట్టి దేవుడు నాశనం చేయగలిగిన శక్తి దేవునికి ఉంది, ఖచ్చితంగా సాతానుకు నాశనం ఉంది. అయితే చాలామంది అభిప్రాయం ప్రకారం పాతాళము నరకము అంటూ తను ఇష్టపడి తయారు చేసుకుంటున్న మనుషులను కూడా పాతాళంలోకి పెట్టేసి కాల్చేయడము అది దేవునికి ఇష్టమా, అది అసలు అవసరమా అని చాలామంది అభిప్రాయపడుతుంటారు. శిక్షించడం దేవునికి ఇష్టమేమీ కాదు, కానీ అక్కడ పాతాళము నరకము సిద్ధపరిచేది పడిపోయినటువంటి దేవదూతల సమూహం కోసము, సాతాను కోసము, సాతాను అనుచరుల కోసము. కానీ విచిత్రం ఏంటంటే సాతాను అనుచరుల వలె మనము కూడా పడిపోయినప్పుడు, సాతానుకు లొంగిపోయినప్పుడు, సాతానుతో పాటు మనము ఈ లోక ఆశలకు లొంగి పడిపోయినప్పుడు, చెడిపోయినప్పుడు, పాపులమైనప్పుడు మాత్రము సాతానుతో పాటు మనము కూడా నిత్యము కూడా ఆ యొక్క శిక్షకు పాత్రలమవుతాము. కానీ అది సాతానుకు వేయవలసిన శిక్ష మన మీదకు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. మనము శిక్షకు పాత్రలము కాదు, పరలోకానికే పాత్రలము. కానీ శిక్షలు వెళుతున్నాము అంటే మనము సాతానుతో చేరిపోయామని గమనించండి. 10 లక్షణాలు కలిగినటువంటి సాతాను 10 లక్షణాల్లోనూ కూడా గుణహీనుడు అని మనం తెలుసుకుంటున్నాం. దేవుని శక్తి కన్నా చాలా స్వల్పమైన వాడు అని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి మనకు జయించే శక్తి ఉంది, దేవుడు జయించి చూపించాడు. మనము కూడా శక్తి కలిగినటువంటి వారిగా మనం మారినప్పుడు సాతాను జయించగలుగుతాం, ఓడించగలుగుతాం. సాతాను పరిమితమైన శక్తి కలిగి ఉన్నాడు. మనము సాతానుకు చెందిన వారం కాకుండా యేసుక్రీస్తు చేత కడుగుబడి దేవుని ఆత్మ చేత నింపబడితే దేవుని సర్వాంగ కవచమును ధరించి మెలుకుగా ఉండి ప్రార్థన చేస్తూ దేవుని శక్తిని పొందుకుంటాం. నిజముగా శక్తి పొందుకున్నట్లయితే అపవాది యొక్క శక్తి హీనమవుతుంది. యథార్థముగా ప్రార్థించే క్రైస్తవులంటే సాతానుకు చాలా భయం, అందుకే ప్రార్థించేటప్పుడే మనల్ని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. యథార్థంగా ప్రార్థించే క్రైస్తవులు ఉన్నంతకాలం, విశ్వాసులు ఉన్నంతకాలం, ఆ ప్రార్థించేటువంటి విశ్వాసం ఉన్నంతకాలం సాతాను భయపడుతూనే ఉంటాడు. మన నుంచి వాడు పారిపోతాడు, భయపడతాడు. అప్పుడు మనమంటే కూడా సాతాను భయపడతాడు. ఇప్పటి వరకు మనం సాతానుకు భయపడ్డామేమో, కానీ ఇప్పుడు సాతాను మనల్ని చూసి భయపడాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వాక్యం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యం, శ్రమలను సహించినటువంటి క్రైస్తవులను వాడు ఎదురించలేడు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 9వ వాక్యం. కాబట్టి శ్రమలు సహించి మనము గెలిచి నిత్యము నివసించే క్రైస్తవుడు ఎవడైనా ఉంటే వాడిని ఎదురించలేడు అపవాది. మారు మనస్సు పొందిన వారిని క్షమించేటువంటి గుణం కలిగినటువంటి క్రైస్తవులపై వాడి తంత్రాలు ఎప్పుడూ కూడా పనిచేయవు, వాడి మాయలు ఎప్పుడూ కూడా పనికిరావు. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యం, కనుక సాతాను తంత్రాలని మనం తెలుసుకోవాలి, కనుకనే ఈ విషయాలన్నీ నేను తెలియచేశాను. సాతాను తంత్రాలకి మాయలకి మనం లొంగకుండా వాడి ఆకర్షణలకు పరిమితంగా మనం ఉండి మనము దేవుని శక్తిని పొందుకుని ఆత్మను నింపుకొని ప్రార్థించే శక్తి కలిగిన వారమై ఉంటే సాతాను మనకు భయపడతాడు. కాబట్టి భయము లేని వారిగా, సాతానంటేనే అపవిత్రాత్మ శక్తులంటే లోకం అంటే భయం లేని వారిగా ఉండి దేవునికి దగ్గర భయభక్తులుగా కలిగి ఉన్నప్పుడు మనకు ఆ శక్తి వస్తుంది. ఆ శక్తి కలిగిన వారిగా మనం జీవిద్దాం, సాతాను ఎదురిద్దాం.
సాతాన్ టెంపుల్ అనేటువంటి ప్రస్తావన ఉంది. ఇది ఎంతవరకు నిజం? సాతాను అనుచరులు ఎంతవరకు ఈ ప్రపంచ దేశాల చుట్టూ తిరుగుతున్నారు? అదేవిధంగా భారతదేశంలో దీని ప్రభావం, దీని యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనేటువంటి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. అయితే ఈ సాతానిజం ఎలా వచ్చింది అంటే, నిజంగా సాతాను పూజించేవారు కాదు, నిజంగా సాతాను చెప్పే మాటలు వినేవారు కాదు, నిజంగా సాతాను వారితో సాంగత్యం ఏమి చేయట్లేదు, నిజంగా సాతాను వాళ్ళతో నివసించడం లేదు, వాళ్ళకు సాతాను అవసరం లేదు. కానీ సాతాను ఎందుకు అవసరము అంటే, క్యాథలిక్ని విమర్శించాలంటే సాతాను కావాలి, ప్రజలను విమర్శించాలంటే సాతాను కావాలి, పరిస్థితిని విమర్శించాలంటే సాతాను కావాలి. కాబట్టి ఉన్న దాంట్లో అందరికీ వ్యతిరేకమైంది, అందరూ అంగీకరించకుండా ఉండేది ఏంటి అంటే సాతాను. కాబట్టి సాతాన్ని ఆయుధంగా వాడి వీళ్ళు తమ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అయితే దీంట్లో కొన్ని విషయాలు చెప్తాను. చర్చ్ ఆఫ్ సాతాన్ అండ్ సాతాన్ టెంపుల్ అనే రెండు మాటలు మీరు వినే ఉంటారు. చర్చ్ ఆఫ్ సాతాన్ వేరు, సాతాన్ టెంపుల్ వేరు. చర్చ్ ఆఫ్ సాతాన్ అనేది ఆండోన్ శాండర్డ్ లావే అనేటువంటి వ్యక్తి శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్మించినటువంటిది. ఈ సాతాన్ టెంపుల్ అనేది మాల్కమ్ జారీ అండ్ లూషియన్ గ్రీవ్స్ అనేటువంటి వ్యక్తుల ద్వారా ఇది ప్రారంభించబడి స్థాపించబడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ సాలేం, మాంచెస్టర్స్లో ఉన్నటువంటి షాలేం ప్రాంతంలో దీని హెడ్ క్వార్టర్స్ ఉంది. చాలామంది సాతానిజం, సాతాన్ టెంపుల్, సాతాను, చర్చ్ ఆఫ్ సాతాన్ ఇలా అనుకోగానే ప్రతి ఒక్కరూ ఒకటే అనుకుంటారు. రెండు వేరు వేరు. కానీ దీనిలో ఒకటైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆర్సీఎం ఈ క్యాథలిక్ మిషన్కి వ్యతిరేకంగా, ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా, తమ సుఖాన్ని కోసం, తమ యొక్క శ్వాస స్వాతంత్ర్యాల కోసం, తమ హోమోసెక్చువాలిటీస్ అంటే వ్యభిచార కారణాలు, అలాగే తమకు స్వయంగా తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు ఈ యొక్క చట్టాలు అడ్డుపడుతున్నాయని చెప్పి చట్టాలకు వ్యతిరేకంగా వీళ్ళు స్థాపించుకున్నటువంటి ఒక ఆర్గనైజేషనే ఇది. అయితే దీంట్లో సాతాన్ని ఆరాధించడం అనేది ఏమీ లేదు. ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం, ఈ రోమన్ క్యాథలిక్ మిషన్ని వ్యతిరేకించడం, వాటి సిద్ధాంతాలను వ్యతిరేకించడమే ఒక దాని పని. నిజానికి రెండు కూడా వేరువేరు కాలానికి చెందినవి, వేరువేరు ప్రాంతాలకు చెందినటువంటివి. అయినప్పటికీ నిజానికి ప్రారంభించింది మాత్రం రెండు చట్టాలను మితిమీరటానికి, చట్టాలను అగౌరవపరచడానికి, దాదాపు ఆర్సీఎం యొక్క వ్యవహారాలను వ్యతిరేకించడానికి. ఇట్లాంటి పరిస్థితుల్లోనే వీళ్ళు వీటిని ప్రారంభించినా కానీ దీనిలో ఒకటి ఇప్పటికీ కూడా ఫైట్ చేస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి పరిస్థితే. కానీ ఇంకొకటి ఘోరాతి ఘోరమైనటువంటి చీకటి అగాధంలోకి పాతుకుపోయింది. దీనిలో ద సాతాన్ టెంపుల్ అనేది యాక్చువల్గా సాతాన్ టెంపుల్ అంటే సాతాన్ను ఆరాధించేది మాత్రం కాదు, సాతానుకు సంబంధించిన ఆజ్ఞలను పాటించేది కాదు. ఇది ఒక నాన్ థియస్టికల్ రిలీజియన్ అంటే మతాలకు అతీతంగా ఉండేటువంటిది, ఆర్సీఎంకు అతీతమైనటువంటిది, ప్రభుత్వ విధానాలకు అతీతమైనటువంటిది. పొలిటికల్ యాక్టివిటీ గ్రూప్ అంటారు దీన్ని. రాజకీయ పరమైనటువంటి కొన్ని విధి విధానాలను వ్యతిరేకిస్తూ నిర్మించినటువంటి ఒక గ్రూప్ ఇది. ఈ సాతాన్ టెంపుల్కు అనేక చోట్ల, అనేక దేశాల్లో శాఖలు కూడా ఉన్న వీటి యొక్క గ్రూప్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఎక్కువగా దీన్ని మిచిగన్ సిటీస్లో దీన్ని ఎక్కువగా మనం చూడగలుగుతాం. అంతేకాకుండా వీళ్ళు చర్చ్కు సంబంధించినటువంటి రిలీజియస్కి వ్యతిరేకంగా పోరాడుతూ, అలాగే సోషల్ జస్టిస్కి పోరాడుతూ, ఈ విధంగా ఎంటీ పాత్ కోసం, వాళ్ళు ఇష్టానుసారంగా జీవించేటువంటి కొన్ని పరిస్థితుల కోసం వాళ్ళు పోరాడుతూ ఉంటారు. రిలీజియస్ ఫ్రీడమ్ వాళ్ళకి కావాలి, మత సామరస్యం లేనటువంటి వాళ్ళకు ఫ్రీడమ్ కావాలి, వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి పరిస్థితులు చేసుకునేటువంటి ఆ ఫ్రీడమ్ వాళ్ళకి కావాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సాతాన్ను పూజించరు, కానీ సాతాన్ను ఒక అడ్వైజర్గా మాత్రం వాళ్ళు తీసుకుంటూ వాళ్ళ ప్రయత్నాలు అయితే చేస్తారు. అయితే ఇక్కడ మీకు కావాల్సినటువంటి రెండు కూడా, సాతాన్ టెంపుల్ అలాగే చర్చ్ ఆఫ్ సాతాన్. ముందుగా చర్చ్ ఆఫ్ సాతాన్ 1966లో ప్రారంభించబడింది, కానీ ఈ సాతానిక్ టెంపుల్ మాత్రం రీసెంట్గానే 2013లో మాత్రమే ప్రారంభించబడింది. ఈ రెండు వ్యవస్థలకి కూడా సాతాన్ను పూజించి ఆరాధించాలనే ఉద్దేశం ఎంత మాత్రమూ లేదు, ఆరాధించరు వాళ్ళు ఏమి చేయరు. కానీ దీంట్లో చర్చ్ ఆఫ్ సాతాన్ మాత్రం బ్లాక్ మ్యాజిక్ని నమ్ముతుంది, క్షుద్ర శక్తులను నమ్ముతుంది. అంతేకాకుండా వీళ్ళు వీరి యొక్క సెక్యూరిజం కోసం ఫైట్ చేసేవాళ్ళ అంటే కానీ కాదు, చర్చ్ ఆఫ్ సాతాన్ వాటిని పట్టించుకోదు. ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కూడా లోకల్గా వాళ్ళ యొక్క చాప్టర్స్ని, వాళ్ళ యొక్క గ్రోయింగ్ని, వాళ్ళ చట్టాలను వ్యతిరేకిస్తూ ది టెంపుల్ ఆఫ్ సాతాన్ అనేటువంటిది పనిచేస్తుంది. కానీ చర్చ్ ఆఫ్ సాతాన్కి ఆ విధమైనటువంటి ఉద్దేశం లేదు. ఇది ఒక భయంకరమైనటువంటి వ్యవస్థగా ఇప్పుడు ఉంది. అంతేకాకుండా ఈ రెండు వ్యవస్థల నుంచి పుట్టుకొచ్చిందే సాతానిజం. సాతానిజం అంటే ఈ రెండు వ్యవస్థలు ఏదో ఒకదానికి సంబంధించింది కాదు, ఈ రెండు వ్యవస్థల నుంచి కూడా పుట్టుకొచ్చిందే సాతానిజం. ఇప్పుడు వీటికి సంబంధించినటువంటి మెంబర్షిప్స్, వాటి యొక్క డీటెయిల్స్, వాటి యొక్క వాళ్ళు చేసేటువంటి పని విధానాలు, ఒళ్ళు గొగురు పుడిచేటువంటి కొన్ని పరిస్థితులు మీకు వివరిస్తాను. ఈ రెండు వ్యవస్థల నుంచి బయటకు వచ్చిన సాతానిజం అతి భయంకరంగా ఉంది. దీంట్లో మెంబర్స్గా చేరాలంటే రెండు రకాలైనటువంటి మెంబర్స్ ఉంటారు. ఒకటి రిజిస్టర్ మెంబర్స్, రెండోది యాక్టివ్ మెంబర్స్. రిజిస్టర్ మెంబర్స్ అంటే వాళ్ళు కొంత ఫీజు చెల్లించి రిజిస్టర్ అయ్యి ఉండాలి. యాక్టివ్ మెంబర్స్ అంటే వీళ్ళ యొక్క సాతానిజం గురించి, లేకపోతే చర్చ్ ఆఫ్ సాతాన్ గురించి పనిచేస్తూ ఉండాలి. ఒక ఆర్గనైజేషన్లో వాళ్ళు పనిచేస్తూ ఉండాలి, వాళ్ళు యాక్టివ్ మెంబర్స్ అంటారు. మెంబర్స్గా ఉంటే వీళ్ళకి పెళ్ళిళ్ళు వీళ్ళే చేస్తారు, ఫంక్షన్స్ వీళ్ళే చేస్తారు, వాళ్ళ పనులు వీళ్ళే చేస్తారు, బ్యాప్టిజం వీళ్ళు ఇస్తారు.
ఏ విధమైనటువంటి పరిస్థితి ఉంటుందో కొంత చూద్దాం. అంతేకాకుండా రక్తంతో సంతకం చేసినటువంటి ఒక గుర్తింపు కార్డుని ఇస్తారు. అంతేకాకుండా యవనస్తులకి ట్రైనింగ్ ఇస్తారు. ఈ చర్చ్ ఆఫ్ సాతాన్లో ఉన్నటువంటి ఇది ఏంటంటే బాప్తీసం కూడా. బాప్తీసం అనేది ఎలా ఇస్తారంటే నర లేదా మృగాలను తీసుకొచ్చి బలివటం గాని చేసి ఆ యొక్క బలిచినటువంటి రక్తము ద్వారా వీళ్ళకి బాప్తీసం ఇస్తారు. అంతేకాకుండా బాప్తీసం తర్వాత కొత్త పేరు కూడా పెడతారు. రహస్య ప్రదేశంలో శరీరం మీద ఎక్కడ చెప్పుకోలేనటువంటి చోట వీళ్ళు ఆ యొక్క పేరుని చెక్కుతారు. అంతేకాదు వీరికి పరిశుద్ధ జలం చెమట. ఈ చెమటని వీళ్ళు పరిశుద్ధ జలంగా స్వీకరిస్తారు. సిలువను తలకిందులుగా వేసి సిలువను తలకిందులుగా వేలాడదీసి వాటిని సింబాలిక్గా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అంతేకాదు చిన్నపిల్లల్ని బలి ఇచ్చిన తర్వాత వారి యొక్క చర్మం మీద చిన్నపిల్లలు బలి అయిన తర్వాత చర్మం మీద వీరి యొక్క ప్రార్థనలు వీరి యొక్క రాతలు కూడా వ్రాసిస్తారు చర్మం మీద. అంతేకాదు వివస్త్రంగా స్త్రీ నాట్యం చేస్తుంది, ఊరేగిస్తారు. సబ్బాతుడే ఉంటుంది, ప్రతిసారి వీళ్ళకి ఒక సబ్బాతుడి ఏర్పాటు చేసుకుంటారు. ఈ సబ్బాతులు ప్రతి ఒక్కరూ వివస్త్రగా ఉంటారు. ఏ వస్త్రము కూడా లేకుండా వీళ్ళు నాట్యం చేస్తూ ఊరేగిస్తూ ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేస్తారు. అంతేకాదు వివస్త్రలుగా పండుగలు చేస్తారు, వ్యభిచారము చేస్తారు. క్రైస్తవ్యానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండటమే వీళ్ళ యొక్క నినాదం. అంతేకాదు ఈ యొక్క సాతానికి బైబిల్ అనేది కూడా ఒకటి ఉంది. చర్చ్ ఆఫ్ సాతాన్ .com అనేటువంటి వెబ్సైట్ వెళ్ళుకుంది. అలాగే ది సాతాన్ టెంపుల్ అనేటువంటి వెబ్సైట్ కూడా ఇంకొక దానికి కూడా ఉంది. ఇప్పుడు అవైలబుల్గా ఆన్లైన్లో కూడా ఈ బైబిల్స్ దొరుకుతున్నాయి, సాతానికి బైబిల్ అనేది. అందుకే ఈ రెండు అంశాల నుంచి, రెండు ఆర్గనైజేషన్స్ నుంచి పుట్టుకొచ్చిందే సాతానిజం. ఈ సాతానిజం ప్రభావం వల్ల అనేక మంది ఇదిగో ఈ విధమైనటువంటి అకృత్యాలకి దారితీసేటువంటి పరిస్థితి. అంతేకాదు ఇక్కడ గిల్మోర్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు హై ప్రీస్ట్గా ఉన్నాడు ఈ చర్చ్ ఆఫ్ సాతానికి. అంతేకాకుండా యాంటోన్ సాంజర్ లోవే అనేటువంటి వ్యక్తి దీన్ని స్థాపించాడు. దీనికి హై ప్రీస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు గిల్మోర్ అనేటువంటి వ్యక్తి. దేవునికి ప్రకృతికి విరోధమైనటువంటి పనుల ద్వారా వీళ్ళు సాతానిజంని వాళ్ళు జయపరుచుకుంటారు. అంత మాత్రమే కాకుండా వీళ్ళు విపరీతమైనటువంటి వ్యభిచార తత్వంతో వాయా వరసలు మానేసి ఏ రిలేషన్స్ లేకుండా వ్యభిచరించడానికి, అంత మాత్రమే కాకుండా హోమోసెక్చువాలిటీ, మగను మగగా ఆడను ఆడవాళ్ళుగా ఈ విధమైనటువంటి పరిస్థితులు, కోరికలు కూడా వాళ్ళు, ఈ విధమైన పరిస్థితి సాతానిజంలో ఉంటుంది. చర్చ్ ఆఫ్ సాతాన్ దీనికి మూలమైపోయింది. ఇదంతా కూడా వెనుక జరిగేటువంటి కార్యక్రమాలు. పైకి ఇవి ఒక ఆర్గనైజేషన్స్గా వ్యతిరేకించేటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్గా కనిపించినప్పటికీ కూడా ఈ యొక్క చర్చ్ ఆఫ్ సాతాన్ వెనకాల ఉన్నటువంటి ఈ యొక్క రహస్య పరిణామాలు ఇవన్నీ కూడా, ఈ విధంగా మతిలేనటువంటి సిద్ధాంతాలు, కొత్త కొత్త తలంపులు, ఏ విధంగా లోకానికి మనం వ్యతిరేకంగా మారిపోదాం అనేటువంటి తలంపులు చాలా మందిలో ఉంటాయి. ఇటువంటి వాళ్ళు వీటికి బాగా అడిక్ట్ అయ్యేటువంటి విషయం ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి బాగా ట్రైనింగ్ ఇచ్చి చక్కగా చెప్పి ఇది యూట్యూబ్లో, ఇంటర్నెట్లో ప్రతి చోట కూడా వీళ్ళ యొక్క విస్తరణ ఉంది. అంత మాత్రమే కాదు, ఇప్పుడు మన భారతదేశం గురించి మాట్లాడుకుందాం. మన భారతదేశంలోకి వచ్చేటప్పటికీ భారతదేశంలో ఇటువంటి ప్రస్తావన ఉందా, ఈ సాతానిజం ఈ యొక్క పరిస్థితులు మన భారతదేశంలో ఎంతవరకు ప్రభావితం చేశాయి అనే విషయాన్ని మాట్లాడుకుంటే నిజమే భారతదేశంలో కూడా ఈ యొక్క పరిస్థితి వచ్చింది. ఎఫెక్ట్స్ ఆన్ యూత్ ఇన్ ఇండియా ఖచ్చితంగా మన యవనస్తుల్ని, ఇండియాలోని యవనస్తులందరినీ ప్రభావితం చేస్తూ ఉంది. అంతేకాకుండా ఇది ఎక్కువగా ఎఫెక్ట్ చూపించేది ఎక్కడ అంటే క్రైస్తవ స్టేట్స్లోనే, క్రైస్తవ రాష్ట్రాలు, క్రైస్తవులు అధికంగా ఉన్నటువంటి పరిస్థితులైనటువంటి నాగాల్యాండ్, మిజోరాం, కేరళ అనేటువంటి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాల్లో వీరి యొక్క నివాసాలు ఏర్పాటు చేసుకోవాలని ఆశపడుతున్నారు. అంతేకాకుండా నాగాలాండ్, మిజోరాం, కేరళలో వీళ్ళ యొక్క పనులు, ఈ యొక్క స్థావరాలు కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. వీరి బోధలకి, వీరు చూపించే అట్రాక్షన్స్కి, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేటువంటి పరిస్థితులకి చాలామంది యవనస్తులు ఈ సాతానిక్ ప్రాక్టీసెస్లోకి వెళ్ళిపోతున్నారు, మారిపోతున్నారు. అంటే ఈ సాతాను అనుసరులుగా వీళ్ళు బ్రతకటానికి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవించి ఎంజాయ్ చేయడానికి వీళ్ళు ప్రయాసపడుతున్నారు. రీసెంట్గా కేరళలోను అలాగే మిజోరాంలోనూ కూడా కొన్ని చర్చెస్ని అటాక్ చేశారు ఈ వీళ్ళు, ఈ సాతాను పీపుల్. ఈ యొక్క సాతానిజం ద్వారా వీళ్ళు విస్తరించాలి అనుకునేటువంటి వ్యక్తులు ఈ మిజోరాంలోను, కేరళలో కూడా అటాక్ చేయడం అయితే జరిగింది. ఒక సర్కిల్ వేసి, ఒక ముగ్గు వేసి, సాతాను సింబల్ వేసి ఆ ముగ్గులో పూజలు చేసి తర్వాత బైబిల్ అన్నీ తీసుకొచ్చి ఆ యొక్క చక్రంలో వాళ్ళు కాల్ చేయడం కూడా ఈ యొక్క కేరళలోను, మిజోరాంలోనూ కూడా జరిగింది. సాతానిజంకి అలవాటు పడిపోయిన ఈ నవనస్తుల ద్వారా వీళ్ళు అటాక్ చేయబడ్డారు. అంతేకాదు 2013 అక్టోబర్ 1వ తారీఖున ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరగటం అయితే జరిగింది. సెయింట్ ఆంటోనీ సిఎంఐ చర్చ్, అలువ, కేరళ. ఈ కేరళలో ఉన్నటువంటి ఈ చర్చ్ మీద కూడా వీళ్ళ యొక్క ప్రభావం ఉంది. అలువ పోలీస్ వాళ్ళు మెయింటైన్ చేసినటువంటి కేసు రికార్డు ప్రకారం బిషప్ స్టీఫెన్ ఆథిఫోజియల్ కోసి అనేటువంటి వ్యక్తి కంప్లైంట్ ఇచ్చిన దాని ప్రకారం వీళ్ళు చెప్పేటువంటిది బ్లాక్ మాస్ అనేటువంటి దాన్ని నమ్ముతూ సాతానిజం అనే పేరు చెప్పుకుంటూ కూడా ఈ ఆంటోనీ సిఎంఐ చర్చ్ మీద వాళ్ళు అఘాయిత్యానికి పాల్పడ్డారు అని చెప్పి ఒక కంప్లైంట్ అయితే ఇప్పటికీ రన్ అవుతూ ఉంది. అంతేకాకుండా వీళ్ళు వ్యభిచార తలంపులతో వ్యభిచరించాలని,
బ్లాక్ మ్యాజిక్ ని పరిచయం చేయాలని ఈ సెక్చువల్ రిచువల్స్ కొరకు వాళ్ళు ప్రయాసపడుతూ ఉండడమే కాకుండా ఈ యొక్క స్త్రీ విషయంలో కానీ పురుషుల విషయంలో కానీ హోమోసెక్చువాలిటీ విషయంలోనే కానీ అనేకమైనటువంటి విపరీతమైనటువంటి పరిస్థితులకు తీసుకురావడమే కాకుండా యవనస్తులందరినీ అటువైపు తీసుకువెళ్ళడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా 2013 ఏప్రిల్ 16వ తారీఖున నాగాలాండ్లోని కోహిమా ప్రాంతంలోని టెలిగ్రాఫ్ న్యూస్ పేపర్ వాళ్ళు చెప్పినటువంటి ఒక అంశం ఏంటంటే క్రిస్టియన్ లీడర్స్ విల్ హోల్డ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ క్రూసేడ్ అని. ఏంటి అంటే వీళ్ళు క్రిస్టియన్ లీడర్స్ అనేటువంటి వాళ్ళు ఇక నుంచి యుద్ధాలు చేయవలసి వస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ యుద్ధాలే చేయవలసి వస్తుంది. ఇటు హిందువులతోనూ అటు ఇస్లాం వాళ్ళతోనూ ఇటు సాతానిజంతోనూ ప్రతి చోట కూడా ఈ క్రైస్తవులు ఖచ్చితంగా యుద్ధాలకు దారితీసేటువంటి పరిణామాలే, ఖచ్చితంగా ఈ యొక్క పరిస్థితులను ఎదుర్కోవాల్సినటువంటి పరిణామాలు అంటూ ఈ యొక్క న్యూస్ పేపర్ వాళ్ళు ముద్రించడంతో పాటు 3000 మంది పీపుల్ అనేటువంటి వాళ్ళు మోస్ట్లీ ముఖ్యంగా టీనేజర్స్, 3000 మంది టీనేజర్స్ యూత్లు కూడా ఈ యొక్క ప్రాక్టీసెస్లోకి సాతానిజంలోకి మారిపోయారు అని, ఈ ప్రాక్టీసెస్ చేస్తున్నారు అని ఈ యొక్క పత్రిక టెలిగ్రాఫ్ న్యూస్ పేపర్ అనే పత్రిక కోహిమా నాగాలాండ్లో రాయడం అయితే జరిగింది 2013వ సంవత్సరం. అంతేకాకుండా వీళ్ళ యొక్క ప్రయత్నాలు సోషల్ మీడియా ద్వారా, ఇంటర్నెట్ ద్వారా కూడా ఎక్కువ చేశారు. ఫేస్బుక్లోను, ట్విట్టర్లోను, వాట్సాప్లోను, ఇట్లా ప్రతి విషయంలోను సోషల్ మీడియాను, మాస్ మీడియాను ఉపయోగించుకుంటూ వీళ్ళు టీనేజర్స్ని అట్రాక్ట్ చేస్తూ వాళ్ళ యొక్క వ్యవస్థను ప్రలోభం చేస్తూ బలపరుచుకుంటున్నారు. అంతేకాకుండా ఇండియన్ ఎక్స్ప్రెస్ అనే వార్తాపత్రిక 2013వ సంవత్సరం అక్టోబర్ 6వ తారీఖున ఒక ఆర్టికల్ స్పెషల్గా వీటి గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే క్యాథలిక్స్లో ఉన్నటువంటి 20% మంది, ముఖ్యంగా టీనేజర్స్, యంగ్స్టర్స్ అందరూ కూడా 20% మంది ఈ యొక్క సాతాను వైపు వెళ్ళిపోతున్నారు, సాతాను టెంపుల్ వైపు, ఈ యొక్క సాతానిజం వైపు వెళ్ళిపోతున్నారు. అంతేకాకుండా ఈ బ్లాక్ మాస్క్ అలవాటు పడిపోయారు, ఈ బ్లాక్ మ్యాజిక్కి అలవాటు పడి ఈ యొక్క ప్రాక్టీసులు చేయటానికి బాగా ఇష్టపడుతున్నారని ఈ యొక్క వార్తాపత్రిక సెలవిచ్చింది. అంతేకాకుండా వీళ్ళకి కష్టతరం వచ్చింది. దేవుని ప్రత్యేకమైన ప్రాంతాలు ఇప్పుడు సాతాను ఆధిపత్యంలోనికి వెళ్తున్నాయి, సాతాను రాజ్యాలు అవుతున్నాయని ప్రస్తావించడం కూడా మనం చూస్తాం. అంతేకాదు ఇక్కడ క్రైస్తవుల గురించి మాత్రమే కాకుండా ఇక్కడ హిందువులు కానీ ఇస్లామిక్ వాళ్ళు కానీ వాళ్ళ మీద కూడా ప్రభావం చూపించింది. ఇస్లాం వాళ్ళు కూడా, హిందువులు కూడా చాలామంది వీటి యొక్క తలంపులు కలిగి వాటిలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే నాన్ క్రిస్టియన్ డిమాండ్ సిటీస్ ఉన్నాయి మనకి, హిందూ పునాదులు గట్టిగా ఉన్నటువంటి పూణే, బెంగళూరు ఇటువంటి ప్రాంతాల్లో, ఇటువంటి సిటీస్లో కూడా వీళ్ళు ఈ యొక్క గ్రిప్ని సంపాదించుకున్నారు. సాతాను ప్రాక్టీసెస్ని చేస్తూ వీళ్ళు పూణే, బెంగళూరులో కూడా కొంత గ్రిప్ని అయితే వాళ్ళు సంపాదించుకున్నారు. ఇన్ పాండిచ్చేరి అండ్ గోవా, పాండిచ్చేరిలోనూ గోవాలోనూ కూడా వీరు ఆల్రెడీ సాతానిక్ గ్రూప్స్ని, వాళ్ళ యాక్టివిటీస్ని కూడా విస్తరింపచేశారు, వాళ్ళ పనులు చేస్తూనే ఉన్నారు. అయితే ఇండియాలో ఈ విధమైనటువంటి పరిస్థితి ఆల్రెడీ ప్రభావం చూపిస్తూ ఉంది. సాతానిజం అని పేరు చెప్పుకుంటూ బ్లాక్ మాస్క్కి, బ్లాక్ మ్యాజిక్కి వీళ్ళు తల వంచి అట్రాక్ట్ అయ్యి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించడానికి అనుకుగా ఉండేటువంటి టీనేజర్స్ని, వీళ్ళని అందరిని అట్రాక్ట్ చేసి వీళ్ళ యొక్క ప్రభావాన్ని పెంచుకుంటూ బలపరుచుకుంటూ వెళ్తున్నారు. భారతదేశంలో కూడా ఈ విధంగానే కొన్ని కొన్ని దేశాల్లో కూడా బలపరుచుకుంటూ ఈ యొక్క సాతానిజం పేరుట వచ్చేటువంటి విపరీతమైనటువంటి ఇటువంటి పరిస్థితి ప్రతి చోట కనబడేటువంటి అవకాశం ఇంకా ముందు ముందు ఉంటుంది. ప్రభుత్వాలే కానీ, మనమే కానీ, అధికారులమే కానీ చర్యలు తీసుకుని ముందుకు కొనసాగాలి. లేదు అంటే ఇక్కడ హిందూ లేదు, ముస్లిం లేదు, క్రైస్తవుడు లేదు, ఎవరూ లేరు. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం, విషయం. కాబట్టి ఇక్కడ ప్రజలే కాదు, అధికారులే కాదు, ప్రభుత్వాలే కాదు, దేశమే కాదు, ప్రతి ఒక్కరు కూడా చర్యలు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇది బ్లాక్ మ్యాజిక్ ప్రతి చోట ఉంది. ఇండియాలో ఉన్నటువంటి ఈ యొక్క చేతబడులు, క్షుద్ర పూజలు, బ్లాక్ మ్యాజిక్లు, చేతబడులు, ఇటువంటి విషయాలు కూడా అనేకమైన అనాగరికంగా ప్రజలను పాడు చేసి ఇబ్బంది పెట్టేదే ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా సాతానిజం అనే పేరుతో వస్తుంది. డెవలప్మెంట్ ఎంత ఉంటుందో ఇటువంటి పరిస్థితులు కూడా అంతే ఉంటుంది. లోకం అభివృద్ధి చెందే కొద్దీ ఈ యొక్క నాశనం కూడా అభివృద్ధి చెందుతూనే వస్తుంది, ఈ యొక్క క్రూరత్వం కూడా అభివృద్ధి చెందుతూనే వస్తుంది. ఇలాంటి అమూల్యమైన దేవుని పరిచారకులు. మన బైబిల్లో ఈ దేవదూతుల గురించిన ప్రస్తావన 273 సార్లు ఉన్నది. దూత అనగా సందేశకుడు, దేవదూత అనగా దైవ సందేశకుడు, దేవుని కుమారుడు. మన బైబిల్లో చూస్తే చాలా వచనాల్లో సకల దేవతలని, దేవదూతలని, దేవుని కుమారులని, పరిశుద్ధ దూతలని, నలుబిక్కల నిలుచున్న దూతలని, దేవుని 7 దూతలని, పెద్దల ఎదుటి నిలుచున్న దూతలని, సంఘపు దూతలు, బలిష్ట దూతలు, మహాదూతలు, ఇలా అనేక విధంగా దేవదూతల్ని బైబిల్లో రాయడం జరిగింది. ఇదే బైబిల్లో దేవదూతలు చేసేటువంటి పనులు కూడా కొన్ని లిఖించబడ్డాయి. నమస్కారం చేయడం, స్తుతించడం, పరిచర్య చేయడం, బూరలతో ఉండటం, కీర్తనలు పాడటం, మనుషులతో ఉండటం, పెద్దలు ఎదుటి నిలుచోవడం, ఇలా అనేక విధమైనటువంటి దూతల పనులు ఉన్నాయి. ఈ దేవదూతలు కల్లారా చూసిన వారు కూడా చాలామంది ఉన్నారు. అబ్రహాము, లోతు, యాకోబు, మోషే, బిల్లాము, యెహోషువా, గిద్యోను, హానోకు, హానోకు భార్య, దావీదు, ఏలియా, దానియేలు, జక్రియా, పేతురు, యోహాను,
పిలిప్పు కొర్నేలు పౌలు యోహాను ఇలా ఎంతో మంది ఉన్నారు. ఈ దేవదూతల్ని పరలోక సమూహం అని, దేవుని సేన అని, పరిశుద్ధ సమూహం అని, పరలోక సైన్య సమూహం అని కూడా లిఖించబడ్డాయి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో చూస్తే ఈ దేవదూతలు లిఖించలేనటువంటి కోట్ల సంఖ్యలో ఉంటాయనే భావం. ఈ దేవదూతల్లో ఆడ మగని లింగ సంబంధం ఉండదు, ఎందుకంటే అది మనుషులకు మాత్రమే వర్తిస్తుంది. అటువంటి లింగ భేదములు దేవదూతల్లో ఉండవు. బైబిల్ అనుసరించి, బైబిల్ తో పాటు ఇతర సాంకేతిక పుస్తకాలు అనుసరించి ప్రాముఖ్యమైన విషయాన్ని, ఒక డాక్యుమెంటరీని, ఒక మర్మాన్ని మీకు తెలియజేస్తున్నారు. మనుషులు పాపము ద్వారా మరణాన్ని కూడా తెచ్చుకున్నారు, కానీ దేవదూతలకి మరణం లేదు. ఈ దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని దేవుడు ఇజ్రాయేలు ప్రజల కోసం భూమి మీద ఒకసారి కురిపించాడు. ఆనాడు మన్నా అని పిలిచారు. మన్నా అనగా ఏమిటిది అని అర్థం. ఇది నూనె కంటే శ్రేష్టముగా, తేనె కంటే తీయనిదిగా, మంచు కంటే చల్లనిగా ఎంతో అద్భుతముగా రుచిగా ఉన్న ఇజ్రాయేలు ప్రజల సందర్భాన్ని గమనిస్తే ఈ దేవదూతలు తినేటువంటి ఆహారము నిల్వ ఉండదు, నిల్వ ఉంచుకోలేము. మన ఈ భూ ప్రపంచంలో దాదాపు 700కు పైగా భాషలు ఉన్నాయి. మన భారతదేశంలో అధికారికంగా 18 భాషలు ఉన్నాయి, కానీ ఈ దేవదూతలకి ఒకే ఒక భాష. క్రీస్తు యేసుగా భూమి మీదకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ గర్భము ధరించినప్పటి నుండి మరణము వరకు కూడా, ఆయన ఆరోహణమయ్యేంత వరకు కూడా ఈ దేవదూతలు దేవునికి పరిచర్య చేయడం గమనించవచ్చు. యేసుక్రీస్తుతో మాత్రమే కాకుండా అపోస్తలకును, యేసే శిష్యులకును కూడా ఇవి ఎంతగానో సహాయపడేవి. వారు చేసేటువంటి పని పాటలను వీక్షించేవి, ప్రోత్సహించేవి. ఇందులో ఒక చిత్రమైన విషయం ఏంటంటే ఈ దేవదూతలు మనుషుల ద్వారా తీర్పు తీర్చబడతాయి. ఈ విధంగా దేవదూతల గురించి చెప్పడానికి చాలానే ఉన్నాయి, కానీ అసలు దేవదూతల గురించి విషయానికి వద్దాం. ఈ దేవదూతల గురించి మరింత లోతుగా మనం అధ్యయనం చేసినట్లయితే ఈ దేవదూతలన్నీ కూడా ఒకటే, కానీ వీటిని రెండు రకాలుగా చూడవలసిన పరిస్థితి. మొదటిది దేవుని చెంత ఉన్నటువంటి దేవదూతలు, రెండవది త్రోసివేయబడిన దేవదూతలు. అయితే దేవుని చెంత ఉన్న దేవదూతలు నాన్ ఫాలెన్ ఏంజిల్స్ అంటారు, త్రోసివేయబడ్డ వారిని ఫాలెన్ ఏంజిల్స్ అంటారు. మొదటిగా మనం ఫాలెన్ ఏంజిల్స్ అంటే త్రోసివేయబడ్డ వారిని చూస్తే అందులో లూసిఫర్ అనేవాడు ప్రథముడు, అంత మాత్రమే కాక ఉఫానియల్, రిగ్బియల్, జోఫియల్ అనే వారిని కూడా మనం చూస్తాం. చాలా మంది ఆలోచన ఏంటంటే ఈ లూసిఫర్ ఒక్కడే దేవుని చెంత నుండి అతని సైన్యంతో త్రోసివేయబడ్డాడు అనుకుంటాం, కానీ ఈ లూసిఫర్ ఆధీనం ఉన్నటువంటి దూతలు, దూతల సైన్యాలన్నీ కూడా ఆకర్షితులై ఉన్నారు కనుక వారందరినీ కూడా త్రోసివేయడం జరిగింది. ఈ లూసిఫర్ ఒక్కటే కాదు, ఉఫానియల్, జోఫియల్, రిగ్బియల్ ఇది కూడా సైన్యం ఉంది. ఈ సైన్యము దేవుని చెంత నుంచి త్రోసివేయబడ్డారు కనుక వీటిని అపవాదులు, అపవాది శక్తులు, సాతాను శక్తులు అంటున్నారు. ఈ ఫాలెన్ ఏంజల్స్, లూసిఫర్, ఉఫానియల్, రిగ్బియల్, జోఫియల్ వీరు వీరి సైన్యం అంతా కూడా ఇప్పుడు దృష్టి పెట్టేది వీళ్ళు టార్గెట్ మనుషులే. ఈ త్రోసివేయబడ్డ అపవాది గుంపుల గురించి తెలుసుకోవడానికి చాలానే ఉన్నది, కానీ దేవుని చెంతనే ఉండి దేవుని కుమారులుగా పిలువబడుతున్న దేవుని దేవదూతల గురించి చూద్దాం. త్రోసివేయబడ్డ దూతల గుంపులే కాకుండా దేవుని వద్ద అనేకమైనటువంటి పరిశుద్ధ దేవదూతలు ఆయన వద్ద ఉన్నాయి. దేవుని వద్ద ఉన్నటువంటి దేవదూతలు 10 రకాలు. 10వ రకము భూమి మీద నుండి పరిశుద్ధులుగా ఎత్తబడిన వారు ఆయన రాజ్యంలో దూతలవలే ఉంటారు. అది మినహాయిస్తే దేవదూతలు 9 రకాలుగా ఇప్పుడు మనం చూడవచ్చు. వీటిలో మొదటిది సెరాపులు. ఈ సెరాపుల్ని చాలా వచనంలో మనం చూడవచ్చు. ఈ సెరాపులు దేవుని సింహాసనానికి ముందు వరుసలో కూర్చుని ఉంటారు. దేవుని యొక్క సింహాసనం ముందు ఉన్నటువంటి పంక్తులు అందరినీ గమనిస్తూ ఉంటారు. ఈ సెరాపులను చూస్తే దేవునికి, దేవుని సింహాసనానికి రక్షణగా ఉన్నట్టుంటుంది. ఈ సెరాపులు ఎప్పుడూ కూడా దేవుని స్తుతించేవారు. వీటి ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క సెరాపు దేవదూతకి కూడా 6 రెక్కలు ఉంటాయి. 3 జతల 6 రెక్కలు కలిగినటువంటి దేవదూతలే సెరాపులు. దేవదూతలలో 2వ రకము కేరుబులు. ఈ కేరుబుల గురించిన వచనాలు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6వ అధ్యాయంలో లిఖించబడ్డాయి. ఈ కేరుబులు 15 అడుగులు ఎత్తు ఉంటాయి. వీటికి ఉన్నటువంటి రెక్కలు 15 అడుగులు ఉంటాయి. దేవదూతల హైటు 15 అడుగులైతే వాటి యొక్క రెక్కల వెడల్పే 15 అడుగులు. ఈ కేరుబులు దేవుని యొక్క సింహాసనానికి 2వ వరుసలో కూర్చుని ఉంటాయి. వీటికి 2 జతల రెక్కలు ఉంటాయి. దేవుని మహిమకు, దేవునికి దగ్గరగా ఈ యొక్క కేరుబులు ఉంటాయి. బైబిల్లో కొన్ని సందర్భాలను మనం గమనిస్తే ఈ కేరుబుల్ని రక్షణగా, కాపలాదారునిగా ఉండడం చూడవచ్చు. పరలోకం వెళ్ళే మార్గానికి, అలాగే జీవవృక్షముకు వెళ్ళే మార్గానికి, అలాగే జీవవృక్షానికిని, అలాగే పరలోకానికిని కూడా రక్షణగా, కాపలాదారులుగా ఈ కేరుబుల్ని ఉంచాడు దేవుడు. దేవుని మందసాన్ని మనం గమనిస్తే మందసం మీద ఉన్న దూతలు ఈ కేరుబులే. కేరుబుల యొక్క విధి రక్షణ, కాపల. దేవుని యొక్క ఈ దేవదూతల్లో సెరాపులు, కెరూబుల నుండి ఒక 4 విచిత్రమైనటువంటి దేవదూతలను కూడా మనం చూడవచ్చు. ఈ 4 చిత్రమైన దూతలకి కళ్ళు శరీరం అంతా ఉంటాయి. అయితే మొదటిది సింహమును పోలినది, 2వది ఇంద్రుని పోలినది, 3వది మనిషిని పోలినది, 4వది పక్షిరాజును పోలినది. ఈ 4 చిత్రమైన దూతలకి కూడా 6 రెక్కలు ఉంటాయి. ఈ 4 దూతలు దేవుని యొక్క సింహాసనం ముందే ఉంటాయి.
ఈ నాలుగు చిత్రమైన దూతలే కాకుండా ఒక విచిత్రమైనటువంటి దూత కూడా మనకు కనబడుతుంది. దానికి నాలుగు తలలు ఉంటాయి, ఒక్కొక్క తలకి రెండేసి కొమ్ములు ఉంటాయి, మొత్తం ఈ దూతకి ఎనిమిది కొమ్ములు ఉంటాయి. ఈ దేవదూతల్లో మూడవ రకం ద్రోణులు. ఈ ద్రోణులు గాజు వలె వృత్తాకార రూపాన్ని కలిగి ఉంటాయి, శరీరమంతయు కూడా కనులు కలిగి ఉంటాయి. ఈ ద్రోణులు మానవుని యొక్క మహిమను పరిశుద్ధతను గమనిస్తూ ఉంటాయి. వీటి యొక్క విధి శాంతి సమాధానం. ఈ ద్రోణులకు ఒళ్ళంతయు కూడా కళ్ళు ఉంటాయి, వీటి యొక్క రూపము వృత్తాకారంగా ఉంటుంది. దేవదూతల్లో నాలుగవ రకము డొమినియన్లు. ఈ డొమినియన్లు నాయకులుగా వ్యవహరిస్తూ ఉంటాయి. ప్రతి దేవదూతకును వాటి యొక్క విధి వ్యవహారాలను నిర్ణయిస్తూ ఉంటాయి. దేవుని యొక్క ఆజ్ఞలను నిర్ణయాలను తెలియచెప్పటము, దేవదూతల యొక్క విధులను నిర్ణయించటము ఈ డొమినియన్స్ యొక్క ముఖ్య విధి. దేవదూతల్లోని ఐదవ రకము వర్చెస్. ఈ వర్చెస్ అనేవి దేవుడు సృష్టించిన సృష్టిని కంట్రోల్ చేస్తూ క్రమపరుస్తూ ఉంటాయి. దేవుని యొక్క సృష్టిని, పాలపుంతులను, గ్రహాలను, నక్షత్రాలను, అనేక విధమైన సృష్టిని, కాలాన్ని ఈ వర్చెస్ అనేవి క్రమపరుస్తూ కంట్రోల్ చేస్తూ ఉంటాయి. దేవదూతల్లో ఆరవ రకము పవర్స్. ఈ పవర్స్ అనేటువంటివి మనుషుని యొక్క పుట్టుకు నుండి చావు వరకు కూడా ఆ మనుషుల స్థితిగతులను బట్టి దేవుడిచ్చిన శక్తిగా ఇవి పనిచేస్తూ ఉంటాయి. మనుషులను అపాయం నుండి తప్పించడం, పోరాటంలో ప్రోత్సాహం, శక్తి, బలం, ఈ విధంగా మనుషుల కొరకు పనిచేస్తూ ఉంటాయి. మరీ ముఖ్యంగా మనుషుల మీదకు అపవాది క్రియలు, అపవాది శక్తులు రాకుండా ఈ పవర్స్ అనేవి ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటాయి. దేవదత్తుల్లో ఏడవది ఆర్కేంజల్స్. ఈ ఆర్కేంజల్స్ ఏడు దేవదత్తులు. ఇవి ప్రధానమైనవి, ప్రాముఖ్యమైనది. ఈ ప్రధాన ఏడు దేవదత్తులు కూడా గాబ్రియేలు, మికాయేలు, రఫియేలు, జోఫియేలు, చామియేలు, కురియేలు, జదిగియేలు. ప్రధానమైన ఈ ఏడు ఆర్కేంజల్స్ లో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. ప్రధానమైన ఈ ఏడు ఆర్కేంజల్స్ లో మొదటి వాడు గాబ్రియేలు. గాబ్రియేలు ఒక మెసేంజర్, సందేశకుడు. దేవుని యొక్క ఆజ్ఞను, సందేశాన్ని తెలియపరిచేవాడు గాబ్రియేలు. భూమి మీద ఉన్న మనుషులకు దేవుడు గాబ్రియేలు ద్వారా సందేశాన్ని పంపించడం బైబిల్ గ్రంథంలో కొన్ని చోట్ల చూడవచ్చు. దానియేలు వద్దకు రెండుసార్లు గాబ్రియేల దేవదూత వచ్చింది. జక్కరి దగ్గరకు ఒకసారి గాబ్రియేల దేవదూత వచ్చింది. కన్య అయిన మేరీ వద్దకు, యూసేపు దగ్గరకు గాబ్రియేల దేవదూత వచ్చింది. గొల్లల దగ్గరకు వెళ్ళి మరి ప్రకటించింది గాబ్రియేల దేవదూత. ఏడు ఆర్కేంజల్స్ లో రెండవ వాడు మికాయేలు. మికాయేలు యుద్ధశూరుడు, యుద్ధ సైన్యానికి నాయకుడు. ఈ మికాయేలు కనురెప్ప పాటున 184,000 మందిని హతమార్చగల సమర్థుడు. ఈ మికాయేలు దేవదూత యెహోషువ కాలంలో అపవాదితో యుద్ధం చేయడానికి భూమి మీదకు ఒకసారి రావడం జరిగింది. గాబ్రియేలు, మికాయేలే కాకుండా రఫీల్, జోఫీల్, క్యాంబియల్, ఒరయల్, జద్కేల్, ఈ ఏడు ఆర్కేంజల్స్ కి ఏడు ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యతలు కలిగి ఉన్నాయి. దేవదూతల్లో ఎనిమిది వరకు ప్రిన్సిపాలిటీస్. ఈ ప్రిన్సిపాలిటీస్ మానవ యొక్క పాపాన్ని బట్టి దేవునికి విరుద్ధమైన ప్రతికూలమైన స్థితిగతులను లెక్కించడం వీటి యొక్క విధి. మానవుడు పాపము ద్వారా పొందుకోవు ఫలితము, శిక్ష, శాపము, రోగము, తీర్పు, వీటిలో ముఖ్య పాత్ర ప్రిన్సిపాలిటీస్ పోషిస్తాయి. దేవదూతల్లో తొమ్మిదవ రకము ఏంజల్స్, సాధారణ సందేశకులు. ఈ దూతలు దేవునికి, వస్తువులకు, కాలానికి, మనుషులకు మధ్య సాధారణంగా వ్యవహరిస్తూ ఉంటాయి. దేవునికి మనకు మధ్య సంబంధాలకును, దేవునికి మనకు మధ్య వ్యవహారాలకును, ప్రార్థనలకును, విన్నపాలకును ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. దేవుడు కాపుదల, కంచి వేయడం లాంటివి ఉంటే ఈ దూతల ద్వారానే జరుగుతుంది. దేవదూతల యొక్క తొమ్మిది రకాల విధులు, విధానాలు ఈ విధంగానే ఉంటాయి. ఆఖరిగా పదవ రకము, మనము భూమి మీద జీవించిన మనుషులందరూ పరిశుద్ధులే పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు వారు దేవదూతల వలె ఉంటారు. అవి పదవ రకానికి చెందిన దేవదూతలు. ఈ దేవదూతల సైన్య సమూహాలని ప్రత్యక్షముగా కానీ కల్లారా కానీ చూడాలనుకుంటే అది రాకడ సమయంలో జరుగుతుంది, లేదా పరలోక రాజ్యంలో పరిశుద్ధులైన వారు చూస్తారు. ఈ పది రకముల దేవదూతల యొక్క విధులు, విధానాలే కాకుండా ఈ దూతలు ఎల్లప్పుడూ కూడా దేవుని మహిమపరుస్తూ, దేవుని స్తుతిస్తూ ఉంటాయి. దేవుని యొక్క కుమారులు అని పిలువబడుతున్న దేవదూతలు దేవునికి పనివారు, దేవునికి పరిచారకులే కానీ దేవునికి సమానులు కారు. కాబట్టి ఈ దేవదూతల్ని మనుషులు పూజించరాదు, ఆరాధించరాదు. దేవునికి మనుషులకు మధ్య పరిచారకులు మాత్రమే. దేవదూతల యొక్క విధులు, విధానాలు తెలుసుకున్న నీవు దేవదూతల వెలగదంటే దేవుడు మన కొరకు ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేశాడు. దేవదూతలనే కాదు, మనల్ని కూడా దేవుని కుమారులుగా పిలుచుకుంటున్నాడు. కనుక పరిశుద్ధుల గుంపులో ఎత్తపడడానికి సిద్ధంగా ఉండు. అట్టి భాగ్యం దేవుడు మనందరికీ అనుగ్రహించాడు.